ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. రీడెవలప్మెంట్ చేసిన అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ను ఆయన ప్రారంభించనున్నారు. అమృత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభిస్తారు మరికొద్దిసేపట్లో. 240 కోట్లతో అయోధ్య రైల్వే స్టేషన్ను రీడెవలప్ చేసింది యూపీ సర్కారు. దీనికి అయోధ్యధామ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చింది. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజా అవసరాల కోసం దుకాణాలు, క్లాక్ రూములు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాల్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించింది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్గా నామకరణం చేసింది కేంద్ర పౌర విమానయాన శాఖ. ఏటా 10 లక్షల మంది ప్రయాణించేలా 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1,450 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్పోర్ట్ తొలిదశ పనులు పూర్తి చేసింది. అయోధ్య ఎయిర్పోర్ట్ ముఖభాగం రామమందిరాన్ని ప్రతిబింబిస్తుంది. విమానాశ్రయం మధ్యలో ప్రధాన శిఖరం, ముందు భాగంలో 3, వెనుక 3 శిఖరాలు ఏర్పాటు చేశారు. వెలుపల విల్లు, బాణం కొలువుతీరాయి. రామాయణ ఘట్టాలతో మూరియల్ పెయింటింగ్స్తో ఎయిర్పోర్ట్ను కళాత్మకంగా తీర్చిదిద్దారు. జనవరి 6 నుంచి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. అయోధ్యలో నూతనంగా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. అయోధ్యలో 1,450 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించారు. సుమారు 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఇక్కడి నుంచి ఏటా 10 లక్షల మంది ప్రయాణించేలా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఈ విమానాశ్రయానికి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామ్ అనే పేరు ఖరారు చేశారు. గతంలో మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరించేవారు. దీన్ని 2024 జనవరి 11 నుంచి అహ్మదాబాద్, అయోధ్య మధ్య వారానికి 3 రోజులు విమానాలు నడుస్తాయి. ముంబై, ఢిల్లీ నగరాలకు ఢిల్లీ సర్వీసులు నడిపేందుకు ముందుకొచ్చాయి ఇండిగో, స్పైస్జెట్ ఎయిర్లైన్స్ సంస్థలు. Yeah.
అదేవిధంగా అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్య ధామ్ జంక్షన్గా నామకరణం చేశారు. శ్రీరాముని స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ కట్టడాలను సుందరంగా తీర్చిదిద్దారు. శిఖరం, విల్లు, బాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 4 ఎత్తైన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్ విస్తరించి ఉంది. ఈ స్టేషన్ను రైల్వే శాఖ అనుసంధాన సంస్థ అయిన రైల్వే ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇక ఇక్కడి నుంచే ఇండియన్ రైల్వే కొత్తగా ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.